తెలుగు ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న మనము సంహిత ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రస్తుత రాజకీయాలలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు వాటి పరిస్థితి గెలవబోయేది ఎవరు అనేది మనము క్లుప్తంగా చెప్పడం జరిగింది అయితే తెలుగు ప్రజలకు నేను తెలియజేసేది ఏమన్నా ఏమని అంటే అధికార పార్టీ కేస్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిస్తే దాని అహంకారం అనేది ఉవ్వెత్తున ఎగురిపడి ఇంకా జనాల మీద అనేకమైన పనికిరాని చర్యలను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సోదర మొన్నటి వరకు కేసీఆర్ పిఆర్సి ప్రకటన గురించి ఒక కమిటీ నేర్చి వేసి సెవెన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి అని చెప్పేసిన కేసీఆర్ కమిటీ ఈరోజు నేరుగా ఆ కమిటీని పిలిపించుకొని ఇలా దాదాపు పక్క రాష్ట్రంలో ఇరవై ఏడు శాతం ఇస్తే ఇక్కడ ట్వంటీ నైన్ పర్సెంట్ ఇవ్వాలి ఇవ్వాలి మన ధనిక రాష్ట్రం అని చెప్పడం జరిగింది దాదాపు ఇరవై తొమ్మిది శాతానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అధికార బలం వాడి అహంకారం అనేది ఖచ్చితంగా దిగాల్సిందే ఎందుకు కేసీఆర్కి భయం ఉండారు ఎంత ముందు భయం లేకుండా కాబట్టి ఇలా చూస్తే కేసీఆర్కి వణుకు పుడుతుంది వణుకు వణుకు పుడుతుంది ప్రజలంటే ఎందుకు ఆ ప్రజలే స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిర్రు ఇప్పుడు ఆ ప్రజలే నిన్ను దింపనికి కంకణం కట్టుకున్నారు అర్థమవుతుందా కల్వకుంట్ల కేసీఆర్ గారు ఉద్యోగాలు తెలంగాణ వస్తే ఉద్యోగాలు నీ కుటుంబానికో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళుకో వస్తాయని మాకు ముందే తెలిసి ఉంటే అసలు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్టాడటోళ్ళే కాదు తెలంగాణ వస్తే నీళ్ళు నిధులు నియమకాలు నీళ్లు నీ ఫామ్ హౌస్ పోయినాయి నియమకాలు నీ ఇంటికి వచ్చినాయి నియమకాలు నీ బంధువులకు వచ్చినాయి నియమకాలు స్వరాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు వచ్చినాయి నిధులు నీ గడిలు ఒకదానిక వెంబడి ఒకటి దగ్గర కట్టుకుంటూ పోతున్నావు నీ కొడుకు ఫామ్ హౌస్ కట్టుకుంటూ పోతాడు ఇంకా వేరే వేరే దేశాల్లో ఎన్ని ఎంత అమౌంట్ను సేవ్ సేవింగ్ చేసుకున్నావో తెలియని పరిస్థితి అంటే నువ్వు కేవలం నీ స్వలాభం కోసం పన్నెండు వందల మంది యొక్క బలిదానాన్ని నువ్వు కోరుకున్నావు అంటే అంతమంది చనిపోయారని అంటే దాని వెనుక ఉన్నది ఒకటే ఒక మతలాభు నీకు ఇంతకుముందు మన దూరాల ఎట్లు ఉండనో అలాంటి లైఫ్ నేను గడపాలనుకున్నావు ఆ లైఫ్ ఎలా ఉంటుందో రుచి చూడాలని అనుకున్నావు తప్ప ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తి కోలిపోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి నువ్వు ఆలోచించలే ప్రజలు గుడ్డిగా నువ్వు చెప్పే మాటలను నమ్మి ఇలా ఫలితాన్ని రుచి చూస్తున్నారు ఇలా ఫలితాన్ని రుచి చేస్తు చూస్తున్నారు శ్రీకాంతాచారి వాళ్ళ మదర్ని శంకరమ్మ నువ్వు రాజకీయాల్లోకి తీసుకొచ్చినావు ఎమ్మెల్యే టె టికెట్ ఓడిపోయే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నిలబెట్టినవు కానీ అదే నీ కూతురు ఎంపీగా ఓడిపోతే డైరెక్ట్ ప్రజాబలంతో ఎన్నికయ్యే ఎంఎల్సిని కట్టబెట్టినావు అవునా ప్రజాప్రతినిధుల బలంతో ఎన్నిక ఎమ్మెల్సినా నీ కూతురు లేకపోతే డైరెక్ట్గా గెలిచిందా మరి అదే సీటు వాణిదేవి ఇవ్వకపోయాను నీ కూతుర్ని ప్రజలలో తీసుకురాకపోయాను తీసుకొచ్చేంత సీన్ ఉన్నదా నీకు అంత దమ్ము ఉన్నదా అంత ధైర్యం ఉన్నదా చెప్పు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నువ్వు పట్టించుకున్నట్టునే అసలు మా బలం ఉన్నన్ని రోజులను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆలోచించిన ప్రజల ఎప్పుడైనా సరే మనం చూసినాము నేనైతే చుక్కరామయ్య ఉన్నప్పుడు చూస్తానా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనే అంటే పెద్దగా ఎవరు పట్టించుకునేటోడు కాదు బట్ ఇవాళ చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే అధికార పార్టీ ఫోన్లు చేయడం ఆ ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇవాళ జస్ట్ స్టేటసే పెట్టినా ఆ మెసేజ్లు పెట్టనా ఏమేమో చేసిండట ఈయన అయితే ఇవ్వాలంట ఇంకా ఆ యూట్యూబ్లలో అయితే ఇక ఫస్ట్ ఈయన వస్తుంది ఓకేనా ఫస్ట్ పల్లె రాజేశ్వర రెడ్డిని గెలిపియండి అని చెప్పేసి ఏదో వస్తుంది ఇక దాని తర్వాత ఏదో ఒక వీడియో స్కిప్ యాడ్ చేస్తే అప్పుడు ఆ యాడ్ని స్కిప్ చేస్తే మనకు వేరే కంటెంట్ అనేది రావడం జరుగుతుంది అంటే అధికార పార్టీ దుస్థితి ఏ విధంగా మారిపోయిందనేది మన ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది ఓకేనా ఇలా కేసీఆర్ ఏదో డబ్బుకో మాయ మాటలకో ప్రజల్ని మభ్యపెట్టి లేకుంటే ఉద్యోగులకు ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థలు ఏమీ ఉద్యోగాలు తీసేస్తామనో లేకుంటే ఏదో ఒక విధంగా భయభ్రాంతులను చేసి ఆస్కారం ఉన్నది అయితే ఇలా బాబాసాహ సాహెబ్ అంబేద్కర్ గారు ముందే ఆలోచించి మనకు సీక్రెట్ ఓటింగ్ అన్నట్టు నువ్వు ఓటు చేసేటప్పుడు ఎవరు నేను చూడడు ఎవరైనా చూస్తాడా నువ్వు ఏ పార్టీకి వేసిన చూస్తాడా చూడరు నీ మనసులో ఏదో ఏదైతే ఉంటుందో అదే పాటకి ఓట్ వేస్తావు అందువల్ల మీరు జ్ఞానులు గ్రాడ్యుయేట్స్ అంటే జ్ఞానులు మీరు ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అలాంటి పెద్ద పెద్ద ఉన్నత పోస్టులలో ఉన్నారు ఇంజనీరింగ్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు మీరు నలుగురికి పాఠాలు చెప్పేటోళ్ళు నలుగురి యొక్క జీవితాల్లో మార్పు తీసుకోవడానికి నిరంతరం కృషి చేసేవాళ్ళు దయచేసి మీ కాలు మొక్తా మీకు దండం పెడతా మీరు చేసేది ఒకటే ఒకటి నేను ఈ పార్టీకి ఆ పార్టీకి ఏమని చెప్పేసి అనా ప్రస్తుతం ప్రస్తుత రాష్ట్రాలు ఉన్న పరిస్థితి ఏంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితి ఏంది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితి ఏంది వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ డెసిజన్స్ ఏ విధంగా ఉన్నాయి అవి ప్రజలకు ఏ విధంగా భారం అవుతున్నాయి మనకిచ్చే జీతాలు ఏంది మన మీద వేసే భారాలేది మన పూట గడిచే పరిస్థితి ఉన్నదా అది కాకుండా వేరే ఏదైనా ఆల్టర్నేట్ బిజినెస్ చేద్దామని అంటే అందులోనూ ఫలితాలు తీసుకోలేకపోతున్నామని అంటే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి రైతులను కానీ సామాన్యుని కానీ ఏ విధంగా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో మన మీద అనేది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి మిత్రులారా ఇవాళ దుబ్బాకలో ఓడిపోయాడు కేసీఆర్ హైదరాబాద్లో పల్టీ కొట్టిండు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్టీ కొడితే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు ఇవాళ పీఆర్సిని ఎట్లయినా ఎట్లయితే ఇస్తానని అంటాడో ఆ విధంగా వాడిచ్చిన హామీలు ఏ హామీ ఇచ్చిండు ఖచ్చితంగా రుణమాపులు చెప్తా అన్నాడు ప్రజల మీద భారం తగ్గుతుంది ఎందుకని అంటే నేను వేసుకున్న గొలుసు లేదు నేను వేసుకున్న రింగు లేదు ఇవన్నీ హైదరాబాద్ నుంచి రాకముందు అన్నీ ఉండే నా దగ్గర ఇప్పుడు చేసుకున్న ఉద్యోగంలో సుఖం లేదా వ్యవసాయంలో సుఖం లేదా పెట్టిన బిజినెస్లో సుఖం లేదా నా ఒక్కొని పరిస్థితి ఇట్లా కాదు చాలామంది పరిస్థితి ఈ విధంగానే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీకి ఈసారి బలమైన దెబ్బ కొడితే ఖచ్చితంగా మన ఫలితాలు అన్నీ వస్తాయి మన నిరుద్యోగ అభివృద్ధి అవసరం లేదు మనకు ఉద్యోగ కల్పన కావాలి ఒక హైదరాబాద్లోని ఇండస్ట్రీస్ కాదు చుట్టుపక్కల జిల్లాల్లో ఇండస్ట్రీస్ రావాలి మనకు ఉద్యోగ కల్పన రావాలి మనం చదువుకున్న చదువుకు ఉద్యోగ కల్పన వస్తే ఏ రైతు బంధు వద్దు ఏ నిరుద్యోగ వృత్తి వద్దు ఏది వద్దు మనకు కావాల్సింది ఏంది ఉద్యోగ కల్పన కల్పిస్తే మన ఫ్యామిలీస్ని మనం మంచిగా చూసుకుంటాం ఆ విధమైన చర్యలు ఖచ్చితంగా కేసీఆర్ తీసుకుంటాడు ఇలా వాటర్ సోర్సెస్ అని చెప్పేసి మిషన్ పగిర వాటర్ సోర్సెస్ ఇచ్చినా అని చెప్పేసి అంటాడు కంటిన్యూగా వాటర్స్ వస్తాయా ఏదో నామకి వాస వస్తుంది దానివల్ల ప్రజల మీద భారం పడలేదా అదే వాటర్ సోర్స్ని అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ ఉంది మాకు వాటర్ సోర్సెస్ కావాలి అంటే మన భూమిలో వాటర్ సోర్సెస్ లేవా ఉన్నాయా ఉన్నలేవా ఉన్నాయి కదా సో అక్కడే మనము ఆ ప్లానింగ్ చేసి వాళ్ళకి అక్కడి నుంచి అక్కడే ఇచ్చి చూస్తుంటే మనకు ఎంత భారం తగ్గేది నిజంగా మనకు నల్గొండ ఏరియాస్ ఫ్లోరైడ్ ఏరియాస్ కాబట్టి అక్కడ వాటర్కి ఆల్టర్నేట్ అనేది యూజ్ చేయలేము అలాంటప్పుడు వాళ్లకు ఇటు అవి ఇటువంటి ఆల్టర్నేట్ చేసి ఉంటే బాగుండు బట్ టోటల్ రాష్ట్రానికి ఇది చేసి కావాలని చెప్పేసి మన మీద భారం వేయడం జరిగింది నిజంగా ఇరవై నాలుగు గంటల కరెంటు మనం వాడతామా ఇరవై నాలుగు గంటల కరెంట్ మాకు మనకి ఎన్ని ఎకరాల భూమి ఉన్నదని వాడతాం మనం అంటే ఇలా కరెంట్ అనేది వేస్ట్ అవుతుందా లేదా అదికి మంచి డెషన్ ఇరవై నాలుగు గంటల కరెంట్ నేను ఇస్తున్నా అని చెప్పేసి అదే మార్నింగ్ కరెంటు ఇవ్వను మార్నింగ్ కరెంటు సరిపోతుంది దానికి అనవసరంగా ప్రజల మీద భారం కాదా ఇవాళ పింఛన్లు రెండు వేలు ఇస్తానని అంటున్నావు రెండు వేలు ఇస్తున్నావు ఇంతకుముందు రాజశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ గత టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైనా సరే వాళ్ళు ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వాళ్ళు పింఛన్లు ఇచ్చేది అప్పుడు మనకు నిత్యావసర సరుకుల ధర చాలా తక్కువ దానికి అనుగుణంగా వాళ్ళు రెండు వందలు ఇచ్చారు డెబ్బై రూపాయలు ఇచ్చారో ఏదో కానీ అప్పటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇలా అవే రేట్లు ఉన్నాయా మీరే ఆలోచించండి మిత్రులలో అవే రేట్లు ఉన్నాయా ఇవాళ నూనె ప్యాకెట్ చూసుకుంటే నూట నలభై ఆరు రూపాయలు మన చేతికి వచ్చేసరికి నూట యాభై రూపాయలు అవుతుంది అది అవునా కదా మన నిత్యాస నిత్యావసర సరుకుల గురించి మనకు క్లియర్గా మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చాడు ఎంత ఘోరంగా ఉన్నదంటే అంత ఘోరంగా ఉన్నది అదే మనకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూట ఎనభై ఐదు రూపాయలకి తొమ్మిది రకాల సరుకులను రేషన్ ద్వారా అందించడం జరిగింది అదే తొమ్మిది రకాల సరుకులు మనం ఇప్పుడు తీసుకెళ్ళాలంటే దాదాపుగా ఎంత అవుతుందో తెలుసా మిత్రుల దాదాపుగా ఐదు వందల పదిహేను రూపాయలు అవుతుంది ఐదు వందల పదిహేను రూపాయలు అవుతుంది అంటే ఒక తల్లి కూలికి పోతే ఒక తల్లి కూలికి పోతే ఆ తల్లికి నూట యాభై రూపాయలు వస్తాయి అంటే రమారమిగా ఆ తల్లి మూడున్నర రోజులు కూలికి పోతే ఆమె నిత్యా నిత్యావసర సరుకులు వస్తాయి మీరు తీసుకున్న కిలా నూనె వారం వస్తుందా బొద్దుగాల వండాలి సాయంత్రం వండాలి ఒకవేళ కొందరికైతే మధ్యాహ్నం కూడా వండాలి అవునా కదా అంటే ప్రజల మీద ఏ విధంగా భారం పడుతుందో చూడు ఇటు నిత్య నాలాంటి సామాన్యుడు నిత్యావసర సరుకులకే పెట్టాలా నెక్స్ట్ పిల్లలకు సదు చెప్పాలా మన పిల్లలకి కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇప్పించిండా ఏమన్నాడు తెలంగాణ వస్తే కేజీ పీజీ ఎడ్యుకేషన్ విత్ ఇంగ్లీష్ ఉన్నదా చెప్పండి బ్రదర్ ఉన్నదా వచ్చినాయా మనకు ఉద్యోగాలు వచ్చినాయా ఇంట్లో ఇద్దరు ముగ్గురు వృద్ధులు ఉంటే వాళ్ళకు అందరికీ సమానంగా పింఛన్లు ఇత్తాడా ఇత్తలేడు ఉద్యోగ కల్పన ఉన్నదా మనకు సరే ఆయననే ప్రకటించింది కదా నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి ఇచ్చిండా ఇయ్యలేదు అప్పుడు ప్రకటించిన నిరుద్యోగ వృత్తి ఏ విధంగా అయితే ఇయలో ఇయ్యో పీఆర్సీ కూడా గట్లనే ఇయ్యాడు వాడు జస్ట్ ఇప్పుడు ఏందని అంటే ఈ గండం నుంచి బయటపడాలి బయటపడకుంటే నా దూరతనం అనేది కూలిపోతుంది అని చెప్పేసి జాగ్రత్త పడి ఇప్పుడు ఎప్పుడైనా ప్రగతి భవన్లో ఉన్నాడు ఆయన మరి ఇప్పుడు ప్రగతి భవన్లో ఉండాల్సిన అవసరం ఏమొస్తుంది కొడుకు హ్యాండిల్ చేసిండు గ్రేటర్ పల్టి కొట్టింది అల్లుడు హ్యాండిల్ చేసిండు దుబ్బాక పల్టి కొట్టింది ఇప్పుడు ఏం నాడు ప్రజలు ప్రజలను మీరు తక్కువ అంచనా వేసిర్రు అర్థమైంది తెలంగాణ జెండా పట్టుకొని నేను నేను తిరగలేదా మీ పేదవి సురేష్ రెడ్డి తెలియదా లేకుంటే మీకు తెలియదా ఎంత కష్టపడ్డా నేను తెలంగాణ ఉద్యమంలో నేను పాటలు పాడతా అంటే అసలు మామూలు కాదు మరి అలాంటివన్నీ నీకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నా అంటే మా పరిస్థితి ఏందో ఆలోచించాలి ఇలా నువ్వు ఐకేపీ సెంటర్లను తీసేస్తావు నిత్య మీ మా సరుకుల్ని కొనవని చెప్పేసి అంటావు నువ్వు రైతు పండించిన పంటతో నాకు సంబంధం లేదని అంటే రైతుల్ని పట్టించుకుని పట్టించుకోకపోతే నువ్వెందుకు పోయి నాకు నువ్వు ఎందుకు నీ సీఎం ఎందుకు నీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల్ని పట్టించుకోరా రైతుల నుంచి పన్నులు అసూలు చెత్తారుగా చేతలేరా మంచిగా రైతుల పైసలతోనే తింటారు కదా ఎంజాయ్ చేస్తారు కదా మనం రైతుల యొక్క సరుకుని తీసుకోకుంటే దళారీలు వాడు అడిగిన పైసలకే మేము మా సరుకుని ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మక్కజొన్న రెండు వేల రూపాయలు కొనేటళ్ళు ఇప్పుడు ఇప్పుడు వెయ్యి రూపాయలు తొమ్మిది వందల రూపాయలకే పోతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లాసా అలా అని ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ యొక్క రేట్లు ఏమైనా తగ్గినాయా మరి ఏ విధంగా రైతు బాగుపడతాడని చెప్పేసి ఆలోచిస్తున్నావు నువ్వు ఇలా బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా జనాలు ముంగడతాంది మూడు చట్టాలను తీసుకొచ్చారు ఆ మూడు చట్టాల వల్ల ఏ విధమైన భారం ప్రజల మీద పడతా అనేది మీకు అర్థమవుతలేదా ఇలా మూడు చమరు లైక్ డీజిల్ పెట్రోల్ ధరలు ఏ విధంగా విసుకుంటూ పోతారు సామాన్యుడు వెహికల్ దూరొద్దా ప్రతి ఒక్కరు ప్రతిదీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సమయం ఆసన్నమైంది మిత్రులారా ఖచ్చితంగా కేసీఆర్కి దెబ్బ కొట్టాలి మన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి రాములు నాయక్ ఇండిపెండెంట్గా తీర్మార్ మల్లన్న వీళ్ళిద్దరూ హోరాహోరీగా పోటా పోటీ ఉన్నది అయితే తీర్మార్ మల్లన్న యొక్క డ్రాబ్యాక్ ఏందని అంటే పార్టీ బలం లేదు సో ఎందుకంటే పార్టీ బలం ఉంటే ఏంటని అంటే అక్కడ ఏ విలేజ్ ఆ విలేజ్ ఆ పార్టీకి సంబంధించిన నాయకు నాయకులు ఉంటారు కాబట్టి అక్కడ ఓటర్స్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అటువంటి ఆ ఒక్క డ్రాబ్యాక్ వలన తీ తీర్మానం వలన పోటీ నుంచి బ్యాక్ అయిపోతున్నాడు రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నది ఆయన ఉద్యమ నాయకుడు కేసీఆర్తో పాటు ఉద్యమంలో ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తి తెలంగాణ భవనం యొక్క ఇటుకల నుంచి ఆ భవన పునాది నుంచి మొదలుకొని ఉన్న వ్యక్తి జైలు గోడల్ని కూడా ఒక గృహం లెక్క ఇల్లు లెక్క భావించిన వ్యక్తి మన కోసం పనిచేసిన వ్యక్తి మన ఉద్యమకారుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ దాన్ని వదులుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానంతో సోనియమ్మ ఇచ్చిన తెలంగాణే మనకు రామరక్ష అని చెప్పేసి భావించిన రాములు నాయక్ గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం తోటి మన పార్టీలో రావడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఇలా రాజన్న ప్రతి ఒక్కరికి గుర్తొస్తున్నాడు వైఎస్ఆర్ చేసిన పథకాలు అంతా ఇంత మామూలు విషయం కాదు ఇలా సామాన్యం నాలాంటోడు ఇంజనీరింగ్ విద్య చదివేటోడా చదివే పరిస్థితి మరి ఆ రోజు ఒక పేద బిడ్డ కూడా ఖచ్చితంగా ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నాడు చదివిండు ఒక పేద బిడ్డ ఇంటర్మీడియట్ కాలేజీలో చదవాలనుకున్నాడు డిఆర్డిఏ ఇచ్చిండు ఒక పేద బిడ్డ ఒక పేద బిడ్డ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో మార్పు రావాలనుకున్నాడు స్కాలర్షిప్లు మళ్ళీ ఇంకొకటి ఏందంటే అంటే మెరిట్ స్కాలర్షిప్స్ ఇంకా ఒకవేళ స్టూడెంట్ మెరిట్గా ఉంటే ఆ ఇయర్లో వాడికి మెరిట్ కాలేజీలు మెరిట్ స్కాలర్షిప్లు కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది నాకు రోగం వస్తే ఆరోగ్యశ్రీ వెహికల్లో కూడా పోని పరిస్థితి నాది కనీసం సైకిల్ లేని పరిస్థితి ఉన్న వ్యక్తి టూ టూయి టూ అనుకుంటా నీ ఇంటికే వచ్చి తీసుకుపోయే వాహన ఈరోజు కనిపిస్తున్నాయా ఇలా నగరి దగ్గర ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒకరోజు యాక్సిడెంట్ అయితే దాదాపు పదిహేను నిమిషాలు వెయిట్ చేయడం జరిగింది అంబులెన్స్ గురించి మామూలు యాక్సిడెంట్ కాదు ఒక తల్లి అక్కడికక్కడే చనిపోయింది కొడుకు యొక్క పరిస్థితి అయోమయము ఫోన్ చేస్తానే అంటే ప్రస్తుతం వెహికల్ ఇక్కడ లేదండి నెక్కొండ దగ్గర ఉన్నది టైం కొంచెం టైం పడుతుంది వచ్చేస్తా సార్ అని చెప్పి చెప్పడము అంటే ఆ రోజు రాజన్న ఉన్నప్పుడు ఐదు నిమిషాల్లో వచ్చే వెహికల్ ఇయాల ఇరవై నిమిషాలు అయినా కానీ వచ్చే పరిస్థితి లేదని అంటే ఇలా తెలంగాణ మనం సాధించుకొని మనం ఏం సాధించుకున్నామో అనేది మనమే క్వశ్చనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎక్కువ సమయం లేదు మిత్రమా అధికార పార్టీ ఆర్థిక బలంతో దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తుంది పైసలు అవి మన పైసలే ఖచ్చితంగా పైసలు తీసుకోండి కానీ ఓటు మాత్రం యాజ్ యూఆర్ విష్ మ్యాక్సిమం రాములు నాయక్కి ఓటు వేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ అటు ఇటు అనిపిస్తే మాత్రం మన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మీరు ప్రయత్నం చేయండి ఇలా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుస్తే ఖచ్చితంగా ఆ రోజు ప్రజలను ఏ విధంగా అయితే అన్ని విధాలుగా ఒక తల్లిలా ఒక తండ్రిలా మనకు అండగా ఉన్నదో అటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటుంది ఆ పార్టీకే ఉన్నది ఇలా సామాన్యుడికి ఒక గిరిజనుడికి ఒక నేషనల్ పార్టీ జనరల్ స్థానంలో ఎమ్మెల్సీ స్థానానికి కట్టబట్టడం జరిగిందని అంటే అది అంత మామూలు విషయం కాదు ఇవాళ పల్లరాజేశ్వర రెడ్డి అవినీతి ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ రాములు నాయక్ యొక్క ఉద్యమ రీతి ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు సో ఖచ్చితంగా మీరు అన్నిలు గ్రాడ్యుయేట్స్ మీకు అన్నీ తెలుసు సో మీరు ఖచ్చితంగా ఏ విద్యా సంస్థలతో ఎవరిదో ఒక మాట విని మీరు డెసిషన్ తీసుకుంటారని మాత్రం నేను అనుకోవట్లేదు సో ఖచ్చితంగా మీ డెసిషన్ అనేది కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందని కోరుకుంటూ जय हिंद जय तेलंगाणा जय काँग्रेस जय हिंद